రాంచీ టెస్టులో టీమిండియా గెలుపు దాదాపు ఖరారైపోయినట్లే. విజయానికి 2 వికెట్లు కావాలి. ఇంకా 2 రోజుల ఆట మిగిలి ఉంది. దాంతో సౌత్ ఆఫ్రికా అవమానకరంగా వరుసగా 2వ సారి ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోనుంది. గత టెస్టు మాదిరిగానే ఈ టెస్టులో కూడా ఆ జట్టు ఆట తీరు మారలేదు. ముఖ్యంగా స్టార్ ప్లేయర్లు ఎల్గర్, డికాక్, డుప్లెసిస్ ఈ మ్యాచ్లో ఘోరంగా విఫలమయ్యారు. వీరి ముగ్గురిని టీమిండియా ఫాస్ట్ బౌలర్లు షమీ, ఉమేష్ ముప్పుతిప్పలు పెట్టారు. దాంతో మరోసారి ప్రోటీస్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. స్పిన్ పిచ్పై అద్భుతమైన బౌన్స్ రాబట్టి మొదటి ఇన్నింగ్స్లో ఉమేష్ 3, షమీ 2 వికెట్లు తీయగా 2వ ఇన్నింగ్స్లో షమీ 3, ఉమేష్ 2 వికెట్లు తీశారు. దాంతో మొదటి ఇన్నింగ్స్లో కేవలం 162 పరుగులకే కుప్పకూరిన సౌతాఫ్రికా 2వ ఇన్నింగ్స్లో 3వ రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో ఓటమి చెందకుండా ఉండాలంటే ఆ జట్టు మరో 203 పరుగులు చేయాలి. అది అయ్యే పని కాదని తెలిసిందే. ఇక బుమ్రా గాయపడ్డంతో చివరి నిమిషంలో జట్టు స్థానం సంపాదించిన ఉమేష్ ఆ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. మొదటి టెస్టులో బెంచ్కే పరిమితమైన అతను 2వ టెస్టులో తుది జట్టులో స్థానం దక్కించుకుని 6 వికెట్లు తీశాడు. ఆ ప్రదర్శనతో తాజాగా జరుగుతున్న 3వ టెస్టులో కూడా స్థానం నిలుపుకున్న ఉమేష్ ఈ మ్యాచ్లో బాల్తోనే కాదు బ్యాట్తో కూడా రాణించాడు. మొదటి ఇన్నింగ్స్లో ఉమేష్ 5 సిక్సర్లతో 31 పరుగులు చేయగా 2 ఇన్నింగ్స్ల్లో కలిపి ఇప్పటి వరకు 5 వికెట్లు కూల్చాడు. ఇక షమీ కూడా ఈ టెస్ట్ సిరీస్లో సూపర్ అనిపించుకున్నాడు. 3 మ్యాచ్ల్లో కలిపి అతను ఇప్పటి వరకు 13 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా వైజాగ్ టెస్ట్లో 2 ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీయడం అతని ఉత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా చెప్పొచ్చు. మొత్తానికి ఇద్దరు దక్షిణాఫ్రికాని కోరుకోకుండా నిండా ముంచేశారు. వీరా ఓటమి అంచున నిలబెట్టారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.